ఇక ఓటర్ల జాబితాలో లోపాలను గుర్తించేందుకు విస్తృత స్థాయి కసరత్తు మొదలుపెట్టింది ఏపీ ఎన్నికల సంఘం. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో తలెత్తిన సమస్యలను కూడా అక్కడి అధికారులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామంటున్నారు. మరి రాజకీయ పార్టీల ఆరోపణలపై అధికారులేమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లోని 3,72,00,000 మంది ఓటర్ల వివరాలని పోలింగ్ బూత్ల వారీగా పరిశీలించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల జాబితా పక్కాగా ఉండేలా కసరత్తు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే తయారైన డేటాబేస్ ఆధారంగా నియోజకవర్గాల వారీగా జాబితాని పరిశీలించే ప్రక్రియను ఎన్నికల కమిషనర్ సిసోడియా ప్రారంభించారు. ఇప్పటికే ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలని పరిగణలోకి తీసుకున్నారు. అటు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జాబితాల్లో అనుమానం ఉన్న వాటిని గుర్తించడంతో పాటు తమ పేర్లు లేవంటూ నమోదు చేసుకునే వారి పేర్లను చేరుస్తున్నారు. బూత్ లెవెల్ అధికారులతో పరిశీలన అనంతరం తుది జాబితా ముద్రిస్తామంటున్నారు అధికారులు. ఎవరెవరు పేర్లు ఇప్పుడు డిలీట్ అయినాయి, ఆ అంటే ముందు ఏమైనా పేర్లు డిలీట్ అయి ఉంటే వాటిని వాటిది లిస్ట్ కాన్స్టిట్యున్సీ వైజ్ గా తయారు చేపించి ఆ లిస్ట్ మళ్ళీ ఫీల్డ్ లోకి పంపించి పోలింగ్ స్టేషన్ వైజ్ కాన్స్టిట్యున్సీ వైజ్ మేము వెబ్సైట్ మీద పెట్టేస్తాం. నంబర్ వన్, ఎవరైతే పేర్లు డిలీట్ అయినాయి వాళ్ళు లిస్టు బిఎల్ఓస్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఒకసారి ఫీల్డ్ లోకి పంపించి భయ్ మీరు ఆ ఇంటికి పోయి మళ్ళీ చెక్ చేసుకోండి, కరెక్ట్ గా డిలీట్ చేశారా, బై మిస్టేక్ డిలీట్ చేశారా, బై మిస్టేక్ డిలీట్ చేసి ఉంటే వాళ్ళతో మళ్ళీ ఫామ్ 6 ఫైల్ చేపించేయండి అనేది చెప్తాం. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపు జరిగిందని వచ్చిన విమర్శల్ని అధికారులు ఖండించారు. ఓటు తొలగింపు అధికారం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. పరిశీలనలో భాగంగా ఓటు తొలగించాల్సి వచ్చినప్పుడు సదరు ఓటర్కి నోటీసు ఇచ్చి వివరణకు వారం రోజులు గడువిచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 52,00,000 ఓట్లు తొలగించినట్టు రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒకే రకమైన పేర్లు, చిరునామా, వయస్సు, ఫోటో ఉన్న ఓట్లని తామే తొలగించామన్నారు. కొందరికి 2 చోట్ల ఉన్నా వాటిని కూడా జాబితాలో తీసేసినట్టు తెలిపారు. ఎన్నికల సంఘం పనితీరు మీద సందేహాలు అవసరం లేదన్నారు. అయితే తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులు తమ ఓటు ఎక్కడ ఉంచుకోవాలో వద్దో వారిష్టమని చెప్పారు. మొత్తానికి తెలంగాణ అనుభవాల నేపథ్యంలో ఏపీ ఎన్నికల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.